వైఎస్ జగన్ పై మంత్రి నక్క ఆనంద్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారాయన. రాష్ట్రానికి పట్టిన శని జగన్ అని విమర్శ చేశారు. అతని మండి వైఖరితో ఆ పార్టీలో ఏ ఒక్కరూ ఉండలేకపోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో లోటస్ పాండ్ కు టూలెట్ బోర్డు పెడతారని ఆయన ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి నిన్న ఇడుపులు పాయెళ్ళి అప్పుడే మొదలుపెట్టాడు. ఈ రాష్ట్రంలో ప్రజల తీర్పు వచ్చి 2 రోజులు గడవలేదు. తనకున్నటువంటి మనసులో ఉన్నటువంటి దుగ్ధను బయట పెట్టుకుంటా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి పట్టిన శని అంటున్నాడు. నిజంగా ఈ రాష్ట్రానికి పట్టిన శని ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి. కేవలం తండ్రి చావును అడ్డు పెట్టుకుని రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అసలు నాయకుడిగా గుర్తింపే ఉండేది కాదు. రాజశేఖర రెడ్డి అకస్మాత్తుగా చనిపోవటం, ఇతనికి ఒక నాయకుడిగా గుర్తింపు రావటం, ఆ గుర్తింపు కూడా ఇప్పుడు పోయింది. ఎందుకంటే మొదటిసారి సింపతితో ప్రజల యొక్క సానుభూతితో కొన్ని సీట్లు గెలుచుకున్నాడు. అతని ప్రవర్తనతో, అతని పిచ్చి చేష్టలతో, అతని నిరంకుశత్వంతో చాలామంది అతను వదిలిపెట్టిపోయారు. మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు ఖాళీ చేయడానికి రెడీగా ఉన్నారు. పార్టీ ఆఫీసు కూడా లోటస్ పాండ్లో దానికి టూలెట్ బోర్డు రెడీ అవుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఫ్రస్ట్రేషన్, ఆ ఫ్రస్ట్రేషన్లో వస్తున్నటువంటి మాటలు మాట్లాడితే అధికారం అంటాడు. నిన్న కూడా చెప్తాడు, నేను అధికారంలోకి వచ్చిన గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తానంటాడు. అసలు అధికారం మీద అంత యాబెందుకు? గతంలో ఎప్పుడన్నా అధికారంలో ఉన్నాడా ఇతను? ఈ రాష్ట్రానికి ఏమన్నా అధికారాన్ని అందించాడా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి, పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా, ఇవాళ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనకున్న రికార్డు ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు, ఎవరు దాన్ని బ్రేక్ చేయలేరు. ఈ దేశంలోనే గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మనిషి హోదాకి, వయసుకు కూడా కనీస గౌరవం ఇవ్వాలనే ఇంకిత జ్ఞానం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఊరక అవాకులు చవాకులు బేల్తాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఏమేమి మాట్లాడాడు ప్రజలందరూ చూశారు. ఊరేస్తానన్నాడు, కాలుస్తానన్నాడు, కాలర్ పట్టుకుంటా అన్నాడు. అవన్నీ చేశారు నంద్యాల ప్రజలు, కాకినాడ ప్రజలు. ఎవరు ఊరేశారు? ఎవరిని కాల్చారు? బంగాళాఖాతంలో ఎవరిని కలిపారు? మాట్లాడితే బంగాళాఖాతం అంటాడు. బంగాళాఖాతంలో ఎవరిని కలిపారు? 2 రోజులు అలా కలిపి వాహనదారులు